కిలో బియ్యానికి పెళ్ళాన్ని పడుకోబెట్టే శ్రీవాస్తవ. పుట్టినప్పటి నుంచి రోజు 1000 మంది మగాళ్ళతో పడుకుంటే గాని పూటకడవని తోడు నీడా రాజేశ్వరి లంజ. ఉళ్ళమ్ముకునే రాజేశ్వరి తోడు నీడా అని ఒకటి పెట్టింది. కూటికి గతి లేని లంజలు, తిరుగుబోతు లంజలు, ఉళ్ళమ్ముకునే లంజలు, వ్యభిచారం చేసే లంజలు, అందరి ఉచ్చా తాగే పూగు లంజలు, రాజేశ్వరి పార్వతిరెడ్డి లాంటి బజార్ లంజలు, 1000 మందితో ఓ ఎనక ముందు పడుకొని ఆ లక్ష్మి శాస్త్రిని రెండో పెళ్లి చేసుకుంది చూడు. 1000 మొగాళ్ళతోటి వ్యభిచారం కేసులో అరెస్ట్ అయిన లక్ష్మి, బాపన లక్ష్మి, బజారు లంజ లక్ష్మి, 1000 మందితో పడుకొని యుగంధర్ మనవరాళ్ళలాగా ప్రాస్టిట్యూషన్ చేసి కొడుకుని జడ్జి చేసి వ్యభిచారంలో కూడా అరెస్ట్ అయ్యి శాస్త్రి అనే ముష్టోడిని పెళ్లి చేసుకుందట. వాడు పెళ్ళాన్ని పండబెడితే కానీ 3 అంతస్తులు కట్టి పెన్షన్ తెచ్చుకొని విచారం చేసుకునే సుమిత్రలాగా గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకొని వాడి కూతుర్లని 1000 మందితో పడుకోబెట్టి బియ్యం కొనుక్కునే బిచ్చపోడు. ఇక మీకు తెలియందే ఏముంది, ఆశారాణి దొంగ. పార్వతిరెడ్డి అయితే నా పర్సులో 500 రూపాయలు దొంగతనం చేసింది. దాని కొడుకులు దానికి రోజు 1000 మంది మగాళ్ళని తెచ్చి పడుకోబెట్టి తాగి తందనాలాడి గాంధీ హాస్పిటల్లో నాశనమయ్యి వాళ్ళ పెద్ద దినం పెద్ద కర్మ దశ దిన కర్మ అయింది. చెడిపోయిన ముండలు చెడిపోక మళ్ళా పెళ్ళి ఒకటి. అసలు ఈ లంజలు, పార్వతిరెడ్డి, ఆశారాణి, ఒళ్ళమ్ముకునేటువంటి లక్ష్మి, వ్యభిచారం చేసే రాజేశ్వరి, మీలాంటి వాళ్ళు ఆ ఒళ్ళమ్ముకునేటువంటి జాతి సుమిత్ర సుమన్, ఒళ్ళమ్ముకునే సుమిత్ర కోడళ్ళు, వ్యభిచారం చేసే సుమను, అండ్ రోజు 1000 మంది మొగాళ్ళతో పడుకొని ముగుడిని పక్కన పెట్టుకొని మేమే పతిప్రతలం అనేటువంటి పాండురంగం, పాండరి పెళ్ళాలు, అసలు ముగుళ్ళే 1000 మందితో పెళ్ళాలని పండబెట్టి ఇంటికి డ్రాప్ చేసి వస్తారు. వాళ్ళంట ముత్తైదువులంట. ఇక సంగీత, శ్రీదేవి, ఒళ్ళమ్ముకునే సరిత.